నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. నేను మీ అజిత్. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ గణేశం దగ్గర ఉన్నాము. లాస్ట్ ఇయర్లో 69 అడుగుల గణపతిని మనం చూసాం. ఈ సంవత్సరం 70 అడుగుల గణేశుని తయారీకి ఏర్పాట్లు అయితే మొత్తం సర్వసిద్ధం చేసుకున్నారన్నమాట. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశుడు అంటే తెలియని వారు ఉండరన్నమాట. ఆల్రెడీ ఏర్పాట్లను మనం చూసుకోవచ్చు విజువల్స్లో. దాదాపుగా సెట్టింగ్ అనేది ఒక రేంజ్లో కనబడుతుంది అనమాట. ఫుల్ ఐరన్తోనే మొత్తం ఏర్పాట్లు అనేది చేయడం జరుగుతుంది. దాదాపుగా ఇక్కడ ఒక 100కు పైగా కార్మికులు అయితే పనిచేస్తున్నారు మనం చూసుకోవచ్చు. ఇంకా ఎలాంటి ఏర్పాట్లను చేస్తున్నారు, ఎందుకంటే మనకు గణేష్ చతుర్థి సెప్టెంబర్లో మనకు ఉంటుంది. 2 నెలల ముందు నుంచి అయితేనే కానీ మనకు వినాయకుడు తయారవడం అనేది టైం సరిపోదు కాబట్టి 2 నెలల ముందు నుంచే ఏర్పాట్లు చేయడం అయితే చేస్తారు. ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం మనము. మేడం, లాస్ట్ ఇయర్కి గణపతికి ఈ సంవత్సరం తయారు కాబోయే గణపతికి ప్రత్యేకత ఏమైనా ఉందా? చాలా ప్రత్యేకత ఉందండి. గత 2 సంవత్సరాల నుంచి మట్టి గణపతి చేస్తున్నాం. పోయిన సంవత్సరం వరకు 63 ఫీట్లు చేస్తాం. ఈ సంవత్సరము 70వ సంవత్సరం క్రాస్ చేస్తున్నాం అండి. 69 కంప్లీట్ అయ్యి 70వ సంవత్సరంకి అడుగు పెట్టాం కాబట్టి 70 ఫీట్ల గణపతిని మేము ఎంచుకున్నాము. ఇది మొత్తంలో రికార్డ్ బ్రేక్. వేరే ప్లేస్లో కూడా గణపతిని చేస్తుంటారు కానీ అక్కడక్కడనే నిమజ్జనం చేసే ఇస్తారు. కానీ మన దగ్గర ప్రత్యేకత ఏంటి అంటే మన వినాయకుని తయారు చేసిన తర్వాత ఇక్కడ నుంచి వినాయక సాగర్ వరకు, మన హుస్సేసాగర్ వరకు ప్రొసెషన్తో సహా వెళ్తాం. ధూమ్ధామ్ బ్యాండ్ బాజాలతో ప్రొసెషన్ చేస్తాం. అందుకు తగ్గట్టుగా మట్టి గణపతి ఏదైతే 70 ఫీట్లు చేస్తున్నామో అది జాగ్రత్తగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, మట్టి రావడం కానీ కలర్స్ పోవడం కానివ్వండి అలాంటివి ఏం లేకుండా జాగ్రత్తలు తీసుకొని ఈ 70 ఫీట్ల మట్టి గణపతి చేస్తున్నామండి ఈసారి. సో ఇప్పటి వరకు ఈ ఖైరతాబాద్ చరిత్రలో ఇప్పుడు ఇలాంటి ఇంత హైట్లో చేయలేదు. పోయిన సంవత్సరం వరకు మనం 69 సంవత్సరాలు కానీ 63 ఫీట్ వరకు వచ్చినాము, కానీ 70 సంవత్సరాల వరకు ఇప్పటి వరకు చేయలేదు. ఈ సంవత్సరం మేము రిస్క్ తీసుకున్నాము, ఎందుకంటే భగవంతుడే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి. ఈ 70 సంవత్సరాలలో 70 ఫీట్ల గణపతి చూడడానికి ఆకర్షణ అందంగా అసలు హిస్టరీ క్రియేట్ చేయబోతుందండి ఈ సంవత్సరం. ప్రతి ఒక్క ప్రజలు ఈసారి, మేము కొద్ది సందర్భంలో చెప్తాం కొంచెం సేపు మీరు దూరమే ఉండి చూడాలండి, రష్ ఎక్కువ అవుతుంది అనేవాళ్ళం, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా అందరూ రావాలి. పొద్దున్న నుంచే మీరు, సాయంకాలం రష్ ఉంది అంటే పొద్దున్న రండి, వచ్చి కవర్ చేసుకోండి, చూడాలి. మీ అందరికీ భగవంతుడి బ్లెస్సింగ్స్ ఇక్కడ ఖైరతాబాద్ ప్రాంగణంలో అడుగు పెడితేనే బ్లెస్సింగ్స్ ఉంటాయి. ప్లస్ ఈసారి గణపతిని చూడదగ్గగా తీర్చిదిద్దుతున్నామండి. ఇందులో మా తమ్ముడు కానీ రాజ్ పర్వ గారు, సందీప్ అన్న గారు కానీ, మన శిల్పి రాజేందర్ గారు కానీ, మన బస్సీవాజులు అందరూ ప్రోత్సాహం ఇక్కడ డే అండ్ నైట్ ఇక్కడ అందరూ ఉండి వర్క్ చేస్తూ చూస్తున్నాము. మన ప్రత్యేక శ్రద్ధ వహించి మీరు చూస్తున్నారు, ఎందుకంటే ఈ సంవత్సరము మనకు చాలా తక్కువ పీరియడ్ వచ్చింది కాబట్టి. కార్పెంటర్స్ వర్కే కానివ్వండి, వెల్డర్స్ కానివ్వండి, ఎక్స్ట్రా మెంబర్స్ని పెట్టాము. ప్లస్ 2 షిఫ్ట్స్ డే అండ్ నైట్ యుద్ధ ప్రాతిపదిక మీద వర్క్ చేయిస్తున్నాము. ఒక కొలిక్కి వచ్చింది కానీ ఇంకా టైం తక్కువే ఉంది. కానీ భగవంతుడు ఆయన పనులు త్వరగతిన చేసుకుంటూ పోతాడు. మీరు చూస్తుంటే ఒక లెగ్ ఇక్కడ మనం ఫిట్ చేసాము, ఇంకొక గణపతిని ఇంకో కాలు కూడా వస్తుంది. ఇవి స్టార్ట్ అయిపోయి వెల్డింగ్ వర్క్స్ మనకు స్టార్ట్ అయిపోయి పైన షెడ్ అయిపోయింది అంటే మనం మట్టి వర్క్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఓన్లీ ఓన్లీ ఈ రేలింగ్ పెట్టడం అంగంతో కాదు, ఇది పెట్టిన దాంతో మళ్ళీ ఒకటి సన్నది మెష్ పెడతాం. మెష్ తర్వాత మళ్ళీ మట్టిది వస్తుంది. అలాంటి 3-4 లేయర్స్ ఉంటాయి అన్నమాట. అది కంప్లీట్ అయిన తర్వాతనే మెయిన్ మట్టి వరకు పోతాము. అప్పటి వరకు మాత్రం కొంచెం టైం పడుతుంది. సో మీరు అన్నట్టుగా మీరు అడిగారు ప్రత్యేకత ఏంటి అంటే 70 ఫీట్లు మొదటి ప్రత్యేకత. హైదరాబాద్ ప్రాంగణంలో 70 సంవత్సరాలు జరుపుకుంటాం, అది ఇంకో ప్రత్యేకత అండి. గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది మేడం? గవర్నమెంట్ నుంచి అయితే ప్రత్యేకంగా చెప్పదగిన అవసరం లేదండి. పోలీస్ డిపార్ట్మెంటే కానీ అదే కానీ అన్ని డిపార్ట్మెంట్స్ మాత్రం ఇక్కడ సహకరిస్తూనే ఉంటుంది. ఈ సంవత్సరం కూడా సహకరిస్తారు, ఎందుకంటే వాళ్ళ సహకారంతో మా బస్తీవాసులు అందరం కలిసి కాబట్టే ఇంత పెద్దన్న భారీ వినాయకుడు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ మేము చేసుకుంటున్నాము. గవర్నమెంట్ నుంచి కూడా తప్పకుండా అన్ని సహకారాలు దొరుకుతూనే ఉంటాయి. ఇప్పుడు ఈసారి గణపతికి ఎలాంటి మెటీరియల్ వాడబోతున్నారు తయారీకి? మీకు తెలిసి మేము గత 2 సంవత్సరాల నుంచి మట్టి గణపతి చేస్తామందండి. 65 సంవత్సరాలు 67 సంవత్సరాల వరకు మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే తయారు చేసాము. కానీ 2 సంవత్సరాల ముందు నుంచి మాత్రం మట్టి ఏదైతే చేస్తున్నామో దానికి జనపనార కానివ్వండి, మట్టి కానివ్వండి, స్పెషల్ మట్టి ఉంటుంది దానికి. మనం రెగ్యులర్గా మాటే బట్టి ఉండదు, అది స్పెషల్గా మనం ఇంపోర్ట్ చేసుకుంటుంటాం. అది కానివ్వండి, దానికి నార కానీ, కొబ్బరి నార, ఇంకా చాలా
ఐటమ్స్ పడతాయి, మీరు మళ్ళీ వస్తూ ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాము. అది వచ్చిన తర్వాత మీరే చూడండి ఎలా మిక్సింగ్ ఉంటుంది, ఎలా అప్లై చేస్తున్నారు అనేది మీకు తెలిసిపోతుంది. ఇది ఒక్కసారి వెల్డింగ్ వర్క్స్ అనేది ఫినిష్ అయిపోయిందంటే ఆ ఐటమ్స్ అని మేము తెప్పించి చూస్తూ ఉంటాం, మీరు అప్పుడు అబ్జర్వ్ చేయండి మీకు ఎలాంటి ఉంటే తెలిసిపోతుంది. అవండి, ఇప్పుడు ఎప్పుడైనా ఏంటంటే ఇంకా మీకు ఈసారి లేట్గా స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది, మీకు సమయం సరిపోయేటట్టుగా అనిపిస్తుందా కొంచెం, అంటే వర్కర్స్ని ఎక్కువ పెట్టుకున్నారా, ఎలా మేనేజ్ చేయబోతున్నారు? సమయం నిజంగా చెప్పాలంటే తక్కువే ఉందండి, కానీ విఘ్నేశ్వరుడు విఘ్నాలు లేకుండా తన పని తను కానించుకుంటూ వెళ్తున్నాడు. సో వర్కర్స్ కూడా మీకు చెప్పినట్టుగా మేము డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారండి. సో మార్నింగ్ ఒక షిఫ్ట్ చేస్తున్నారు, నైట్ ఒక షిఫ్ట్ చేస్తున్నారు, కాబట్టి ఆ లోటు అనేది మనకు తెలియకుండా జరిగిపోతుంది. సో నిర్విఘ్నంగా ఇవి ఏదైతే వర్క్స్ ఉన్నాయో కంప్లీట్గా అయిపోతాయి. పండుగ వరకు ప్రజల ముందు మనం గణపతిని ముస్తాబ్ చేసి గణపతిని ప్రజల ముందు ఉంచుతామండి. నమస్తే. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వినయ్ కుమార్ అని. వినయ్ కుమార్ గారు, గత సంవత్సరము గణపతికి ఈ సంవత్సరం గణపతికి ఏమన్నా ప్రత్యేకత ఉందా ఈ ఖైరతాబాద్ గణేశునికి? ప్రత్యేకత అంటే ఈ యొక్క వినాయకుని 1954 నుంచి శంకరయ్య గారు స్వతంత్ర సమర యోధులు గారు ఒక్క అడుగు నుంచి లోపల పెట్టారు, లోపల అట్లా ఒక్క అడుగు నుంచి అట్లా ముంగట్కొచ్చారు, ముంగట్ నుంచి మొత్తం బయటికి వచ్చారు. అయితే 1954 నుంచి శంకరయ్య గారు 94లో చనిపోయిన తర్వాత మా నాన్నగారు సుదర్శన్ గారు మొన్న 2023లో చనిపోయారు, 22లో చనిపోయారు. చనిపోయిన తర్వాత మా తమ్ముడు మేము మా సాందీప్ రాజన్ మామగారు అందరు కలిపి స్టార్ట్ చేస్తున్నాము. అయితే మా నాన్నగారు ఉన్నన్ని రోజులు ఇవ్వాలి రాలేదు. ఈ సంవత్సరం ఏంటంటే అందరూ ఏదో ఎక్కువ డబ్బు వస్తుంది అది ఇది అని చెప్పేసి జర ఇచ్చేస్తున్నారు. అది అంటే ఏది ప్రత్యేకత ఏంది సార్? 70 అడుగులు, 70 సంవత్సరాలు, 70 అడుగులు. ఓకే, లాస్ట్ ఇయర్ 69 అడుగులు. మరి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు? 70 అడుగులు అంటే భారీ ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి. ఏర్పాట్లు ఏం లేదన్న, ఇక్కడ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎట్లయితే చేస్తామో అట్లనే ఏర్పాట్లు చేస్తాము. దాన్ని తీసుకెళ్లేటప్పుడు కూడా అంత దాని బందోబస్తు కానీ పోలీస్ కానీ వాటర్ వర్క్స్ కానీ మళ్ళీ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళందరి సహకారంతోనే ఈ మంచి మంచి జరుగుతుంది. ఇక్కడ లోకల్ లీడర్ల సపోర్ట్ ఎలా ఉంది? ఈ లోకల్ లీడర్ అంటే ఇప్పుడు ఈ సంవత్సరం నాన్నగారు చనిపోయినాక అంత గడబడి చేస్తున్నారు. ఓకే, అంటే అంటే ఇప్పుడు మా నాన్నగారు ఉన్న రోజులు మా నాన్నగారు చెప్పారంటే నేను బతుకున్నాను రోజులు నేను చేస్తాను, తర్వాత ఒకరు చేసుకోమని చెప్పారంటే ఒక మనిషికి. ఓకే, ఇక వాళ్ళు సతాంశులు, 1 కోటి రూపాయలు వస్తాయంటే ఇందులో కోట్లు ఏం లేదు. భక్తులు ఏదైతే 1 రూపాయి, 10 రూపాయలు, 5 రూపాయలు వాళ్ళు భక్తులు ఏదైతే ఇచ్చే కఠిన కానుకల పైనే ఇంత పెద్ద వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం అంటే హుండీలో వేసే డబ్బులు కావచ్చు, డైరెక్ట్ ఇచ్చే డబ్బులు, హుండీలో వేసే డబ్బు అంటే ఫస్ట్ ఫైనాన్స్ లాగా తీసుకుంటాం, తీసుకొని ఫస్ట్ షెడ్ వేస్తాం. షెడ్ వేసిన తర్వాత వెల్డింగ్ స్టార్ట్ అవుతుంది. వెల్డింగ్ స్టార్ట్ అయినాక మట్టితో తయారు చేసే వాళ్ళు వస్తారు, మళ్ళీ ఇంకోటి ప్లాస్టర్ వర్క్ చేసే మద్రాసు వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క షెడ్ అయిపోయినాక స్టీల్ వర్క్ అయిపోయినాక మళ్ళీ మట్టితో తయారు చేసే వాళ్ళు అందరు కలిపి ఒక్కొక్కటి ఒక్కొక్కటి, దాని తర్వాత మట్టిది అయిపోయినాక పెయింటింగ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకేంటంటే మనం ఎట్లెట్లా డబ్బు మనం బయటకి ఏం చేస్తామో అట్లట్లా వాళ్ళకు పేమెంట్ చేసేది ఉంటుంది. ఏం కోట్లు రావు, మాకేం రావు, భక్తులు వేసే ఏదైతే కట్న కానుకలు ఉంటాయో దానివల్లనే వైభవంగా వినాయకుని స్టార్ట్ అవుతుంది. ఈసారి భగవంతుని ఆశీర్వాదం. ఈసారి లడ్డు ఎన్ని కిలోలు ఉండబోతుంది? ఇక లడ్డు అంటారా, అదే తాపేశ్వరం మల్లెబాబు అనే వాళ్ళు వస్తారు, వాళ్ళ పాప ఏదో మొక్కుకున్నారనమాట, ఆ మొక్కు దాని గురించి ఆయన పెట్టడం జరిగింది. అయితే వాళ్ళు ఏంటంటే ఇక్కడ వేలం వేసామంటే అట్లా వేలం కూడా వేయలే, ఇప్పటిదాకా మేము వేలం వేయలేదు, అమ్మలే కూడా వచ్చే ప్రసాదం కూడా వాళ్ళు ఇచ్చే ప్రసాదం కూడా లైన్లో వచ్చే వాళ్ళకు ప్రసాదం లాగా పంచేస్తాం అంతే. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈసారి గణపతికి? ఎన్ని అడుగులు తయారీ గణపతిని? 1954లో శంకరయ్య గారు స్వాతంత్ర సమర యోధులు మా పెద్దనాన్నగారు ఆయన ఒక్క అడుగుతో మొదలు పెట్టాడు. ఓకే, ఒక్కడుగుతో మొదలు పెట్టారనమాట. ఒక్కడుగు అనుకుంటూ ప్రతి సంవత్సరం పెంచుకుంటూ 2014 వరకు మనం 60 సంవత్సరాలు షష్ఠిపూర్తి వినాయకుని కూడా చేశామన్నమాట. చాలా పెద్ద ఎత్తున చేశాము. షష్ఠిపూర్తి తర్వాత వినాయకుని హైట్ తగ్గించాలనుకున్నాం, కానీ అందరూ ఒప్పుకోలేదు. దాని తర్వాత మీరు 2022లో చూసినప్పుడు సుదర్శన్ గారు, శంకరయ్య గారు తమ్ముడు మా నాన్నగారు, ఆయన 22లో అప్పుడున్న కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు పిలిచి ఖైరతాబాద్ వినాయకుడిని మట్టిలో మీరు తయారు చేసే అందరికీ మీరు మార్గదర్శకంగా ఉంటా అని చెప్పినప్పుడు మేమేం చేశామంటే సరైన ఒప్పుకొని మట్టిలో తయారు చేశాం.
మరి 2022లో వినాయకుని పని అన్ని అయిన తర్వాత మా నాన్నగారు స్వర్గస్థులు అయ్యారనమాట. ఓకే. సో మరి ఈ సంవత్సరం ఏంటంటే 70వ సంవత్సరం సెలబ్రేట్ చేస్తా ఉన్నాం అనమాట. 70వ సంవత్సరము 70 అడుగుల ఎత్తు అనే ఒక కాన్సెప్ట్ వెళ్తా ఉన్నాము. మరి ఈ సంవత్సరం కొన్ని కారణాల వల్ల మనం పనులు అనేది లేట్ స్టార్ట్ చేసామన్నమాట. మరి రాత్రి పగలు కళాకారులను పెట్టించి వర్క్ చేయిస్తా ఉన్నాము. మీరు చూడొచ్చు దాదాపు ఈ రోజుకి 12 రోజులు అయింది పని స్టార్ట్ అయ్యి కూడా. మీరు ఎంతవరకు రీచ్ అయ్యారో మీరు చూడొచ్చు. మరి వినాయకుడిని ఒక 2-3 రోజుల ముందు అంటే వినాయక చవితి 2-3 రోజుల ముందు తయారు చేసే దిశగా మేము రెడీ చేయబోతా ఉన్నాము. ఓకే. అయితే కార్మికులు వీళ్ళు మొత్తం మన సైడ్ వాళ్ళేనా లేకపోతే అదర్ స్టేట్ వాళ్ళు? వేరే స్టేట్ వాళ్ళు కూడా, వేరే స్టేట్ వాళ్ళ కళాకారులు కూడా వస్తారనమాట. ఓకే. మన షెడ్ వేసే వాళ్ళు ఆదిలాబాద్, మళ్ళీ వీళ్ళు కార్పెంటర్, మళ్ళీ వెల్డర్స్ వచ్చి మంచిర్యాల ఆంధ్రప్రదేశ్. అచ్చా. మన ఎందుకంటే ఎక్కువ యూపీ ఎంపీ ఈ స్టేట్స్ వాళ్ళు అంటే అలా ఏం లేదు అండి. ఇప్పుడు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు. మరి ఇక్కడ ఏంటంటే వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి మనం పిలుస్తా ఉన్నాం. శిల్పి రాజేందర్ గారి అండర్లో మరి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దానం నాగేందర్ గారి మాట, దానం నాగేందర్ గారు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు, వారు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు, మరి ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు, చింతన్ రామచంద్ర రెడ్డి గారు, కృష్ణ యాదవ్ గారు ఖైరతాబాద్ కార్పొరేటర్, మరి బస్తీ పెద్దలందరూ సపోర్టుతో ఇంత పెద్ద ఉత్సవాలని జరుగుతాం జరుగుతుంది అనమాట. అయితే ఈరోజు 12 రోజులు అయిందా? ఈ రోజుకి స్టార్ట్ అయ్యి 12 రోజులు అయిందనమాట. మనం ప్రతి సంవత్సరం 100 రోజులు ఉంటుండే, కానీ ఈ సంవత్సరం 66 రోజుల సమయం ఉండే. ఓకే. బట్ ఒక 2 రోజుల ముందు కంప్లీట్ అయ్యే విధంగా మేము రెడీ చేస్తాం. 2 రోజుల ముందు కంప్లీట్ అవుతుంది. ఓకే. అంటే ఇంకొకటి ఏంటంటే మధ్యలో మీరు కొన్ని అడుగులు తగ్గించి చేద్దాము అనే దాని గురించి కూడా డిస్కషన్ వచ్చింది. మళ్ళీ కొంతమంది వద్దన్నారు అన్నారు కదా, అంటే ఏ విషయంలో అది డిస్కషన్? అంటే మేము హైట్ తగ్గిస్తామని చెప్పాను అనమాట. ఒక అడుగు తగ్గిస్తామన్నాము, కానీ ప్రజలు కొంతమంది ఒప్పుకోలేదు అనమాట. లేదు, ఖైరతాబాద్ వినాయకుడు ఎత్తుకే ఫేమస్ కాబట్టి దయచేసి మీరు ఎత్తు తగ్గించొద్దని చెప్పి చెప్పేసరికి మేము అది మానుకొని 60 అడుగుల వరకే కుదించాము. కానీ గత సంవత్సరం చూసి 63 అడుగులు చేశాము. ఈ సంవత్సరం 70 సంవత్సరాలు 70 అడుగుల ఎత్తు వినాయకుని తయారు చేయబోతా ఉన్నాము. ఓకే. అంటే పూర్తిగా మీరు ఎలాంటి మెటీరియల్ వాడబోతున్నారు అన్న దీనికి? చూడండి, షెడ్లు వచ్చేసి నర్సాపూర్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయి, స్టీల్ వచ్చి సికింద్రాబాద్ నుంచి వస్తుంది. నేను మళ్ళా దీనికి వరి గడ్డి, వరి పొట్టు, ఇసుక, వైట్ క్లాత్, మరి గడ్డి ఇట్లా చాలా రకాల వేసి మట్టిలోనే మొత్తానికి ఎండ్ అవుతుంది. రాజస్థాన్ క్లే అని ఉంటుంది, ఆ పౌడర్ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం నీటిలో మిక్స్ చేసే నీళ్ళలో మిక్స్ చేసేసరికి అది బంకమట్టిలో రెడీ అవుతుంది. ఓకే. సో దానివన్నీ కలిపి దీన్ని రెడీ చేస్తారనమాట. మొత్తానికి మట్టిలో వినాయకుని తయారు చేయబోతాం. ఎందుకంటే జనరల్గా ఏంటంటే వినాయకుడిని నీళ్ళల్లో వేస్తే వాటర్ అనేది కొంచెం కెమికల్స్ ఎక్కువ వాడడం వల్ల ప్రాబ్లం కాకూడదు, మట్టితో తయారు చేస్తేనే బాగుంటుంది అనేది అనే దిశగా పేపర్ వినాయకుడు కావచ్చు, మట్టి గణపతులు చేయాలనే దిశగానే చాలా కాలం నుంచి నడుస్తున్నది కదా, ఆ విషయంలోనే అడుగుతున్నాను. ఏ వినాయకులు వేసినా కానీ మీరు చూసినట్టయితే వినాయక చవితి 2 రోజులు కానీ ట్యాంక్ బండ్ ఉన్న అన్ని విగ్రహాలు తీసేస్తారు. అవును. వినాయక చవితి ఏ రోజు మీరు చూసినట్టయితే 2 రోజులు వినాయకుని వేసిన 2 రోజుల తర్వాత అన్ని విగ్రహాలు తీసేస్తారు. ఏంటంటే పిఓపి కాబట్టి కరగదు, మట్టి విగ్రహం కాబట్టి ఖచ్చితంగా కరుగుతుంది. దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. వాటర్ కలర్స్ కూడా ఏంటంటే వాటర్ కలర్స్ వేస్తాము, దాంతోపాటు క్లియర్ వార్నిష్ కొడతాం వినాయకునికి, దానివల్ల కూడా ఏమి ఇబ్బంది ఉండదని మేము అనుకుంటాము. ఓకే. 1954లో ఒక్క అడుగుతో మొదలైన మన హైదరాబాద్ ఖైరతాబాద్ గణేశుని ఫోటోలని అంటే 69 సంవత్సరాల నుండి 1954 నుంచి ఇప్పటి వరకు ఈ 60 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ గణపతిని తయారు చేసుకుంటూ వచ్చారనమాట. ప్రస్తుతం మనము ఈ 1954 నుంచి ప్రస్తుతం 2023 వరకు, లాస్ట్ ఇయర్ వరకు ఆ ఫోటో గ్యాలరీని మీకు చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాం మేము. చూద్దాం పదండి. ఒక్కసారి మనం పైకి చూసుకున్నట్టయితే 1954 ఒక్క అడుగు గణపతి, 1954 సంవత్సరంలో ఒక్క అడుగుతో మొదలైంది. అలా చూసుకుంటూ పోతే అంటే అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ఉన్నాయనుకుంటా, ఆ కాలంలో కలర్ ఫొటోస్ లేవు కాబట్టి బ్లాక్ అండ్ వైట్లోనే తీసిన ఒక గ్యాలరీ అనేది ఏర్పాటు చేశారనమాట. ఎందుకంటే స్టూడెంట్స్ కావచ్చు, ఈ కాలం ఈ జనరేషన్ వాళ్ళకి అసలు ఈ 1954లో ఒక్క అడుగుతో మొదలైన గణపతి అనే విషయం ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళకు చూపించే ప్రయత్నం అయితే మన ఆర్ తెలుగు చేస్తుంది. అన్ని ఫోటోలు ఉన్నాయి 1954 నుంచి, ప్రతి ఫోటో తీసి పెట్టడం అనేది ఈ కాలం గణపతిని ఇష్టపడే వాళ్ళు, నవరాత్రులనే జరుపుకునే వాళ్ళు, వినాయకుని భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకున్న పుణ్యంగా భావించవచ్చు. ఎందుకంటే 1954 ఫోటో ఆ కాలంలో గణపతి ఒక్క అడుగుతో ఎలా ఉందో అనే డౌట్ ఉన్న వారికి, ఆ సందేహం ఉన్న వారికి అయితే మన ఆర్ తెలుగు చూపిస్తుంది అనమాట. చూసి మీరు ఒకసారి మీ అనుభూతిని పొందండి. మీరు ఎవరైనా సరే
హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళైనా సరే నవరాత్రులు స్టార్ట్ అయినప్పుడు మన తెలంగాణ నుంచి దూర ప్రాంతాల నుంచి డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా హైదరాబాద్కి వస్తారు, ఖైరతాబాద్ని దర్శనం చేసుకోవాలని అనుకుంటారనమాట. స్పెషల్గా ఈ ఖైరతాబాద్ గణేశం చూడడానికి ఎంతో దూరం నుంచి ట్రావెల్ చేసి నైట్ బయలుదేరి ఉదయం హైదరాబాద్కు రీచ్ అయిపోయి ఖైరతాబాద్ ప్లేస్ ఎక్కడో కనుక్కొని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అలాంటి వారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ గణపతి పక్కనే ఈ ఫోటోలు 1954 నుంచి ఒక్క అడుగుతో మొదలైన గణపతి ఫోటోలని ప్రస్తుతం 2023 లాస్ట్ ఇయర్ వరకు కూడా ఇక్కడ ఫోటో గ్యాలరీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అది చూడండి మీరు మర్చిపోకుండా, ముఖ్యంగా గమనించుకోవాలి అది మీరు, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మీకు అవకాశం రాదు. ఇంత దూరం వెళ్ళిన తర్వాత మాకు ఈ విషయం తెలియదు, మేము తెలిస్తే ముందే చూసేవాళ్ళం, దర్శనం చేసుకునేవాళ్ళం, ఆ ఫోటోలను కూడా చూసేవాళ్ళం. మేము 1954లో మా తాత పుట్టిన కాలం నుంచి ఫోటోలు ఇప్పటివరకు ఉన్నాయా, మేము మిస్ అయిపోయాము, మా నాన్న కూడా చూసి ఉండడు, మా తాత కూడా చూసి ఉండడు అనే డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి గణేష్ పక్కనే అన్నమాట మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల కోసము ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఏర్పాటు చేసి ఎలాంటి భక్తుల దర్శనార్థం వాళ్ళ కోరిక మేరకు ఏర్పాటు చేయడం అనేది చేయడం జరిగింది.